యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం పునఃప్రారంభానికి సంబంధించిన యాగాలు పూజాదికాలు ఏడవ రోజు శాస్త్రోక్తంగా కొనసాగుతున్నాయి. యాగాలు పూర్ణహుతి పర్వాలు ఏకాశితి కలశాలతో అభిషేకాలు మూల మంత్రాలతో విశేష పూజలు ధ్వజ కుంభారాధన చతుర్వేద పారాయణం వంటి ఎన్నెన్నో కైంకర్యాలను రిత్వికులు యాజ్ఞికులు నిరంతరం కొనసాగిస్తుంటే ఆ ఘట్టాలన్నీ ఎంతో నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహాచార్యులతో పాటు మిగతా వేద పండితులు ఈ వైదిక పర్వాలన్నింటినీ దగ్గరుండి జరిపిస్తున్నారు. రేపు ఉదయం బాలాలయంలో 9 గంటలకల్లా పూర్ణహుతి పూర్తవుతుంది. అటు తర్వాత ప్రధాన ఆలయం మహాకుంభ సంప్రోక్షణ పూజా పర్వాలు 11:55 వరకు కొనసాగుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పూజల్లో కుటుంబ సమేతంగా పాల్గొంటారు. అవి పూర్తయ్యాక ప్రధాన ఆలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునేందుకు సామాన్య భక్తుల్ని అనుమతిస్తారు. ేశ్వరసర్వదర్శీ సముద్భిర్వశీ స్వాత్మా సమారాధయ్రోధారయామిరివారాయ శ్రీమదే సుదర్శనాయ నమః. వేదార్థం చాక్షదాన్ సమర్పయామి. పరివారాయ శ్రీమదే సుదర్శనాయ నమః. సుపరిమల చందనం సమర్పయామి. రేపు జరిగే సంప్రోక్షణలు యాగాల కోసం ప్రధాన ఆలయానికి సంబంధించిన సప్త రాజగోపురాలు అష్టభుజిప్రాకార మండపాలను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ విమానాలపై ప్రతిష్ఠించిన కలశాలపై మహాకుంభ సంప్రోక్షణ పూజలు నిర్వహించేందుకు కూడా అంతా సిద్ధం చేశారు. పైకెక్కేందుకు ఏర్పాటు చేసిన కలప పరంజాపై ఎర్ర తివాచీ పరిచారు. ప్రధాన వీధుల్ని సైతం రెడ్ కార్పెట్తో అలంకరించారు. కొండపైన విష్ణు పుష్కరిణిని కూడా నీటితో నింపారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి నిర్వహించే ఉత్సవాల్లో దేవతామూర్తులకు జలాభిషేకం చేయడానికి ఈ నీటినే వాడతారు. కొండపైన కింద ఎక్కడికక్కడ భారీ స్వాగత తోరణాల్ని ఏర్పాటు చేశారు. ఈ పునఃప్రారంభ ఘట్టం సందర్భంగా యాదాద్రి ఎటు చూసినా శోభాయమానంగా వెలిగిపోతోంది. జీవసే దీర్ఘాయ వర్చసే యస్వాహృదామర్చ్యమానోవర్చ్యమర్చోహమీం యువాసువాసా పరిమేత ఆకాశముశ్రేయాన్ భవతి జాయమానః. ఇవాళ రాత్రికే కుటుంబ సమేతంగా యాదాద్రి చేరుకోనున్నారు సీఎం కేసీఆర్. రేపు పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నానికల్లా అవి పూర్తయ్యాక ప్రధాన ఆలయంలో స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునేందుకు సామాన్య భక్తుల్ని అనుమతిస్తారు. ఈ కార్యక్రమానికి వీఐపీలు భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్న సందర్భంగా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,000 మందిని సెక్యూరిటీ విధుల కోసం రప్పించారు. ఆలయ ఉద్ఘాటన నేపథ్యంలో ఇవాళ రేపు దాతల వసతి గదులు కేటాయింపును రద్దు చేశారు. ఉద్ఘాటన మహాకుంభ సంప్రోక్షణ పర్వాలకు పెద్దలంతా తరలి వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా కలెక్టర్ పమేలా సత్పతి అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు అన్నీ సమన్వయం చేసుకుంటున్నారు. ప్రెసిడెన్షియల్ సూట్లోని 14 విల్లాల్లో ముఖ్యమంత్రి మంత్రులు బస చేస్తారు. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధుల కోసం కూడా అందుకు తగ్గట్టే ఏర్పాట్లు చేశారు. రేపు మహాకుంభ సంప్రోక్షణ వైదిక పూజాదికాలు పూర్తయిన తరువాత ఆలయ పునర్నిర్మాణంలో పాలు పంచుకున్న అందరినీ సన్మానించనున్నారు కేసీఆర్. విశ్వహిత శక్తియుత శంకర చక్రధర చాలాదేశర సింహ శూరాధరణ సింహ శశ్వత్ శాంతి సంస్థాపనార్థక లోకద్వాంత విధ్వంసకారక మృత్యుంజయ విజయమాన సింహ వీర సింహద్రావ క్షేత్రావాస జయ సింహ దైత్యాంత విద్యుత్
బాలాలయంలో ఇవాళ 7వ రోజు సందర్భంగా పంచకుండాత్మక మహాయాగ పర్వాలు కొనసాగుతున్నాయి. ఇవాల్టితోనే బాలాలయంలో దర్శనాలకు ముగుస్తున్నాయి. ఆలయ పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన తరువాత 2016 ఏప్రిల్ 21వ తేదీ నుంచి ఇక్కడే స్వామివారి దర్శనానికి అనుమతినిచ్చారు. రేపు మహాకుంభ సంప్రోక్షణ పూర్తవుతుండటంతో 11:55 తరువాత ప్రధాన ఆలయంలోనే స్వయంభువు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకునేందుకు భక్తుల్ని అనుమతిస్తారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణం కోసం దాదాపుగా 1,280 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నభూతో అనే రీతిలో శిల్ప కళాకృతుల్ని గోడలపైనే గోపురాలపైన తీర్చిదిద్దారు. దాదాపు 2,500 మంది శిల్పులు ఈ నిర్మాణ పనుల కోసం ఎంతో శ్రమించారు. ఆలయ నిర్మాణ పనుల కోసం అవసరమైన కృష్ణ శిలల్ని దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు ఓడ్చి మరీ తెప్పించారు. తెలంగాణకే తలమానికంగా నిలుస్తున్న ఈ యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఎలాంటి అట్టహాసం లేకుండా పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే అసలు ప్రారంభోత్సవ శిలాఫలకం కూడా ఉండొద్దని మొదట భావించారు. తరువాత వైటీడీఏ అధికారులు అనేక చర్చోపచర్చల తరువాత శిలాఫలకం పెట్టాలని నిర్ణయించారు. వెంటనే అందుకు సంబంధించిన పనుల్ని మొదలుపెట్టారు. ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న శిలాఫలకంలో సీఎం కేసీఆర్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారుల పేర్లు కూడా చేర్చినట్లు సమాచారం. ముందుగా పైలాన్ ఏర్పాటు చేయాలని అనుకున్నా అనేక తర్జన భర్జనల తరువాత శిలాఫలకమే ఖాయం చేసి దాన్ని సిద్ధం చేశారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ పర్యటించిన ప్రతిసారి అన్ని పనుల్ని స్వయంగా పర్యవేక్షించేవారు, అవసరమైన సూచనలు చేసేవారు. ప్రధాన స్థిపతి సుందరరాజంతో పాటు మిగతా స్థిపతులతో మాట్లాడి పురోగతి తెలుసుకునేవారు. కృష్ణరాతి శిలలతో అద్భుతమైన శిల్పకళా సౌందర్యం ముట్టిపడేలా జరుగుతున్న నిర్మాణ పనులు చరిత్రలో నిలిచిపోవాలని దిశానిర్దేశం చేసేవారు. అత్యంత వైభవంగా పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహించేందుకు యజ్ఞ యాగాదులు చేపట్టేందుకు పెద్దగుట్ట వద్ద స్థల పరిశీలన సైతం చేశారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సైతం ఆహ్వానించాలనుకున్నారు. అందుకోసమే త్వరితగతిన వీవీఐపీ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ పూర్తి చేశారు. అయితే అనూహ్యంగా మారిన పరిణామాలతో ఆర్భాటాలు లేకుండా మొత్తం క్రతువు పూర్తి చేస్తున్నారు. రేపు 12:00 పూజలు పూర్తయిన వెంటనే సాధారణ భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు.